పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో దొంగతనం, హత్య, గంజాయి, మహిళలపై లాంటి నేరాలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. అదేవిధంగా జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని పేర్కొన్నారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ద్వారా జిల్లాల్లో అనేక కేసులు న్యాయస్థానాల పరిధిలో పరిష్కారం జరిగాయన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ఎలాంటి అసాంఘిక చర్యలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ చేపట్టిన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇక నిత్యం సమస్యాత్మకంగా మారిన గ్రామాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మూడేళ్లలో గమనించినా కూడా ఈ సంవత్సరంలో సైబర్ అఫెన్సెస్ కూడా నర్సరావుపేట అంటే పల్నాడు డిస్టిక్ట్లో తగ్గడం జరిగింది. తర్వాత పాక్సో కేసెస్లు కూడా బాగా తగ్గినాయి. పాక్సో కేసు చిల్డ్రన్ పైన జరిగినటువంటి అఫెన్సెస్లో కూడా సంఖ్య బాగా తగ్గడం జరిగింది. రికవరీ శాతం అంటే ప్రాపర్టీ రికవరీ కూడా పెరిగింది, డిటెక్షన్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. తర్వాత మనకి ఇక్కడ ఫ్యాక్షియస్ విలేజెస్ వేర్ ప్రాబ్లమ్ కెన్ బి దేర్ ఒక 32 ఇంపార్టెంట్ 11 మండలాల్లో కనిపిస్తాయి. అవన్నీ కూడా డిస్కస్ చేసాం. వాటిపైన కూడా ఎటువంటి చర్యలు బైండ్ ఓవర్ చేయడం వలన రానున్న కాలంలో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం, సెక్యూరిటీ సెక్షన్స్లో పెట్టడం, వాళ్ళపైన క్విక్గా అలర్ట్గా ఏదైనా కూడా ఉంటే దానిపైన స్పందించమని, ఫేర్గా ఉండమని మొత్తం అందరూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చిన్న ప్రశ్న సార్, సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు సార్ పల్నాడు జిల్లాలో గత ఎలక్షన్లో కూడా కొన్ని గొడవలు జరిగింది, గత ఎన్నికల్లో కూడా కొన్ని గొడవలు జరిగింది. సో ఈసారి ఎలక్షన్లో గొడవ జరగకుండా ఏమైనా చర్యలు? తప్పకుండా, ఇప్పుడు దానికోసమే ఇప్పుడు యాక్చువల్గా దాని గురించి చూస్తున్నాము. సో అదే ఇప్పుడు ఇవి ఎవరెవరైతే ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినారో, ముందు క్రిటికల్ విలేజెస్ ఏవో వాటిని అంతా కూడా మళ్ళీ సమస్యాత్మక ప్రాంతాలు వాటినన్నీ ఆల్రెడీ గుర్తించారు. అక్కడ జరిగే సంఘటనలను గుర్తించాము. ఏం జరుగుతున్నాయో కూడా మనకంతా కూడా పోలీస్ పరంగా ఐడియా ఉంది. సో ఆ జిల్లాల్లో కొంత బందోబస్తును పెంచడం, అక్కడ ఉన్నటువంటి అఫెండర్స్ అందరినీ కూడా. సైబర్ నేరాల సంఖ్య కూడా దాదాపు బాగా తగ్గిందని, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ తరపున ప్రచారం కూడా కల్పిస్తున్నామన్నారు. జిల్లా పరిధిలో రౌడీ అనేవాడు లేకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని, పల్నాడు జిల్లా పరిధిలో గంజాయి కూడా లేదు అని అన్నారు.